ఇదిగో వేరణ త్వరగా నీళ్ళు పట్ట. అక్కర్లేదు, అంత ప్రయత్నం అనవసరం. నా డ్రీమ్లు మీ పెళ్ళైపోయింది, పాట కూడా పాడుకున్నారు. నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావనయ్యా. యు షుడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా చంపేశావయ్యా, అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? ఆదరా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీసరా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ మాస్టర్ని. ఇదిగో వాడతాను నేను. కూర్చోండి. చాలా సంతోషం అండి, ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. మీకు నమ్ముతున్నా? మీ ఆఫీసర్ గారు ఏదంటే బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి. నువ్వు ఊరుకన్నా నీకేం తెలీదు. మా బాస్ గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగా కదు సార్? కదు సార్? కదు సార్? నాకేదో ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానంద? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే సరే. ఏమంటే, నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ యువర్ దిస్. నాట్ అట్ ఆల్ సార్. వన్ మినిట్, మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందానండి సార్. నీ కూడా కదయ్యా, మన స్పాట్కి కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాత్రం ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో, రండి సార్. రండి సార్, రావయ్యారా. చూడండి చూడండి సార్, మా స్పాట్క్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా. నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పాటిక్ అంటే మణికు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పాటిక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచెలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఉండరా? ఈ రెండు విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగు ముందుకు వేయాలి. బాగా చెప్పారు. చూడండి, మీ స్పాటిక్ గురించి అడిగిన వాళ్ళతోనూ, అడగిన వాళ్ళతోనూ, పెళ్ళైన వాళ్ళతో, పెళ్లి కాని వాళ్ళతో. పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి అన్నకెందుకు? సరే అండి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ రండి. వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. ఎవడో మా స్పాటిక్ అలాగే అలాగే అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే నాని? భలే వార్త, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని టప్పని ఇంటికి తెచ్చేసాడు. ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.